Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీలో సేవా గుణం ఉందా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ వార్త గురించి తెలిస్తే వెంటనే వైద్య శిబిరాలకు పరుగులు పెడతారు. అదేంటే ఆరోగ్యంగా ఉంటే ఆసుపత్రికి ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ చూసేయండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగినంత బ్లడ్ లెవెల్స్ ఉండాలి. రకరకాల వ్యాధుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలోనూ రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినప్పుడు, రక్తహీనత ఏర్పడినప్పుడు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే విషయంలో బ్లడ్దే కీలక పాత్ర. సరైన సమయంలో బ్లడ్ దొరక్క ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సరైన సమయంలో రక్తం అంది ప్రాణాపాయం నుంచి బయటపడిన వారు మరెందరో ఉన్నారు. అందుకే రక్తదానం ప్రాణమని రక్తదాత ప్రాణదాత అంటారు. అయితే రక్తం దానం చేసేందుకు ఎక్కువ మంది సంశయిస్తూ ఉంటారు. ఎందుకులే రిస్క్, నీరసం వస్తుంది అనుకుంటారు. కానీ అదంతా అపోహ మాత్రమే అని తెలిసారు వైద్యులు. బ్లడ్ డొనేషన్ వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు. రక్తం ఇచ్చిన వారి శరీరం బలహీన పడుతుందనేది నిజం కాదు. రక్తదానం చేయటం వల్ల వీక్ అవ్వడం జరగదు. ఇంకా చెప్పాలంటే రక్తదానం వల్ల పాత రక్త కణాలు పోయి కొత్త రక్త కణాలు ఏర్పడతాయి. దీనివల్ల శరీరంలో సహజంగానే కొత్త రక్తం ప్రొడ్యూస్ అవుతుంది. శరీరంలో హుషారు పెరుగుతుంది. బాడీలో ఐరన్ లెవెల్స్ అధికమైతే రక్తనాళాల్లో ఆటంకం కలుగుతుంది. దీంతో అనారోగ్యం పాలవుతారు. అదే రక్తదానం చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు శరీరంలో కొత్త ప్లాస్మా ఏర్పడుతుంది. దీంతో శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చిన్న చితక రోగాలు దరిచేరు. అంతేకాక రక్తదానం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని పలు నివేదికలు కూడా చెప్తున్నాయి. అలాగే బ్లడ్ డొనేషన్ వల్ల బాడీలో 600 నుంచి 650 క్యాలరీలు బర్న్ అవుతాయి. దీంతో అధిక వెయిట్ ఉన్నవారు తగ్గుతారు. అయితే ఎవరు పడితే వారు రక్తదానం చేయడానికి వీల్లేదు. రక్తం పర్సంటేజ్ తక్కువ ఉన్నవారు, గర్భిణీలు, ఇప్పటికే దీర్ఘకాలికంగా పేషెంట్ గా ఉన్నవారు, ఏదేని ఆపరేషన్ చేయించుకున్నవారు బ్లడ్ డొనేట్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ప్రతి ఏడాది 400,000 పైగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇందులో చాలా మంది రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. సో డియర్ వ్యూయర్స్, రక్తదానం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. కాబట్టి వెంటనే రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా మారండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.